నారా లోకేష్ యువగలం పాదయాత్రకు రూట్ మ్యాప్ను పరిశీలించినట్లు వెంకటగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. శనివారం టీడీపీ సీనియర్ నేతలతో కలిసి ఆయన నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని NH-565 వద్ద పరిశీలించారు. ఈ నెల 16వ తేదీ కలువాయి మండలంలోకి యువగలం పాదయాత్ర వస్తుందన్నారు. ఆ మేరకు నారా లోకేష్ పాదయాత్ర చేపట్టనున్న ప్రాంతాల రూట్ మ్యాప్ ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, యువగలం రూట్ మ్యాప్ కోఆర్డినేటర్ రవి యాదవ్, టీడీపీ నాయకులు మస్తాని యాదవ్ తో పాటు మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు నాయుడు, కిషోర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, సోమయ్య, కలువాయి, రాపూరు మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనే దానికోసం అందరం కూడా చర్చించుకొని ఈరోజు సాయంత్రానికి ఫైనల్ ఇచ్చేస్తామని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రెండు మూడు రూట్లు చూస్తున్నాం, ఆ రెండు మూడు రూట్లలో ఏది బాగుంటుంది రూట్ అని చెప్పనేసి సాయంత్రం లోపల ఈరోజు ఫైనల్ ఇచ్చేసి వాళ్ళకి తెలియజేస్తాం. వాళ్ళు కూడా వచ్చి ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్ ఇచ్చేస్తా తెలియజేస్తాం. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ఠ, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12 గంటలకు శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.